ఓం నమో వెంకటేశాయ నమః. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి నియంత్రించడం కోసం మన అందరం కూడా వారు ఇచ్చిన పిలుపు మేరకు రాబోయే 3 వారాలు, అంటే ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఎవ్వరము వాళ్ళము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండి ఆ నిబంధనల్ని పాటించగలిగితే తప్పకుండా మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గారి దయ వల్ల తప్పకుండా ఈ కరోనా మహమ్మారిపై యుద్ధంలో తప్పకుండా మన విజయం సాధిస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రోజురోజుకి ఉధృతం అవుతున్న ఈ వ్యాధిని అరికట్టడం కోసం మనందరం కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిలుపునివ్వటం జరిగింది. ఎక్కడ వాళ్ళం అక్కడే ఉందాం, మనకి ఏ అవసరాలున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మనకు అందుబాటులో ఉంది. వాళ్ళు మనకు అన్ని విధాల సేవలు అందించడం కోసం ప్రతిరోజు మనకి ఎక్కడెక్కడైనా కంప్లైంట్లు ఉన్నా, ఏమన్నా వ్యాధికి సంబంధించిన అనుమానాలున్నా కూడా వాళ్ళు గ్రామ వాలంటీర్ల వ్యవస్థని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకి వాళ్ళ సేవలు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. ఏ ఊర్లో ఉండేవాళ్ళం ఆ ఊర్లోనే ఉందాం, ఏ ఇంట్లో ఉండేవాళ్ళం ఆ ఇంట్లోనే ఉందాం. అందరం కూడా ఈ నిబంధనలను పాటిద్దాం. తప్పకుండా ఈ నిబంధనలన్నీ పాటించిన రోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల తప్పకుండా ఈ కరోనా మహమ్మారి వ్యాధిపై ప్రకటించిన యుద్ధంలో మనం తప్పకుండా విజయం సాధిస్తామని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఇందులో భాగంగా కరోనా వ్యాధిని నాశనం చేసే దాంట్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిన్న, అంటే 26వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేద పాఠశాలలో, శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాలలో ధన్వంతరి యాగం కూడా మొదలుపెట్టడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలు, ముఖ్యంగా భక్తులు అందరూ ఈ వ్యాధి నుంచి ఈ వ్యాధిని నాశనం చేసేద విధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ యాగఫలం ప్రజలకి చెంది తప్పకుండా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి యాగం నిన్నటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేద పాఠశాలలో వేద పండితుల ఆధ్వర్యంలో జరగడం ప్రారంభించడం జరిగింది. ఈ వ్యాధి నియంత్రణ కోసం ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండటం కోసమే ఈ యాగ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రజల కోసం భక్తుల కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యాగం రేపుతో 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 26, 27, 28 ఈ యాగాన్ని SVBC ఛానల్ ద్వారా లైవ్గా కూడా ప్రత్యక్షంగా కూడా వీక్షించడానికి భక్తులకి ప్రజలందరికీ అవకాశం ఉంది. ఈ యాగాన్ని వీక్షిద్దాం. ఈ యాగం తప్పకుండా ముగింపు తర్వాత శాంతి ఇది జరిపి ధన్వంతరి దీనివల్ల భక్తులందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించే విధంగా ఈ యాగఫలాలు అంతోయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. యావత్ ప్రపంచంలో విస్తరించున్న కరోనా వ్యాధి నాశనార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రజల ఆయురారోగ్యాలతో ఉద్దిల్లాలి మహాసంకల్పంతో శ్రీ శ్రీనివాస సహిత ఉత్సవ శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి యాగం తిరుమలలో ధర్మగిరి వేద పాఠశాల ప్రాంగణంలో ఈ నెల 26 నుండి 28 వరకు జరుగుతున్నది. అంటే నిన్నటి రోజు నుంచి ప్రారంభమై ఈరోజు రేపు యాగంలో ప్రధానంగా ఆరోగ్య ప్రదాత శ్రీ ధన్వంతరి స్వామిని ఆవాహన చేసి హోమాలు నిర్వహించబడుతుంది. అందులో భాగంగా 7 లోకాలకు ప్రతినిధులైన 7 హోమగుండాలు నిర్మించి అందు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ వేదమంత్రాలు ఉచ్చరిస్తూ హోమం నిర్వహించబడుతుంది. ఈ మహావిష్ణువు ప్రార్థనతో పాటు మహావిష్ణువు స్వరూపుడైన ఆరోగ్య ప్రదాతకు ధన్వంతరి మహామంత్రాలను ఉచ్చరిస్తూ
సర్వమంగళములు కాంక్షిస్తూ హోమాన్ని నిర్వర్తిస్తున్నారు. శాంతి మంత్రాలు, విష్ణు మహాలక్ష్మి మంత్రాలు, ధన్వంతరి మహామంత్రం ఇందులో ప్రధానంగా ఉంటాయి. శాంతి కలశం, ధన్వంతరి కలశం స్థాపన చేసి ఆ కలశ జపాన్ని మంత్రించి ఆకాశంలోకి పరోక్షణ చేస్తారు. ఆ మంత్రజల ప్రభావంతో ప్రకృతి శాంతించి సర్వశుభములు కలిగి ఆయురారోగ్యాలు, భయప్రమాద దుర్భిక్ష, అశుభ నివారణ జరుగుతుందని తప్పకుండా కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ యాగం కంప్లీట్ అయ్యేలోపే తప్పకుండా ఈ వ్యాధి, కరోనా వ్యాధి నాశనానికి తప్పకుండా చర్యలు చేపట్టే కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.